హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ ఫ్లాక్స్. మేము ఆగ్రా వెళ్తున్నాము, దసరా హాలిడేస్ కదా. ఇంకా పిల్లలు అడిగాను, అంటే పిల్లల కోసం వెళ్ళట్లేదు, చిన్నప్పటి నుండి తాజ్మహల్ వెళ్ళాలి అని కోరిక, చిన్నప్పుడు కోరిక తీర్చుకొని వెళ్తున్నాను. ఎందుకంటే అందరూ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇలా పెట్టి ఫోటో తీసుకుంటారు కదా. సో పిల్లలతో సరదాగా చెప్పాను, నాకు కంపల్సరీ తాజ్మహల్ వెళ్ళాలి, చిన్నప్పుడు పెట్టుకున్న కోరిక అది, ఇప్పుడు తీర్చుకోవాలి అని. సో తాజ్మహల్ వెళ్తున్నాను. అంది వేలో నేను ఏదన్నా నాకు బాగా నచ్చితే అక్కడ వ్లాగ్ చేస్తాను. మీరంతా తెలిసిన తాజ్మహలే, మేము వెళ్తున్నాం కనుక మేము షూట్ చేసుకుంటే మీకు పెడతాను. ఏంటంటే ఎవరు ఫోటో చూసినా చిన్నప్పుడు నుండి, అంటే చిన్నగా స్టడీస్ టైంలో ఫస్ట్ అమ్మ వాళ్ళు వచ్చింది అప్పుడు తాజ్మహల్ దగ్గర ఇలా చేతులు పెట్టుకొని ఫోటో తీసుకున్నానికి ఎవరు, అది ఫిక్స్ కదా. సో ఆ ఫోటో తీసుకొని కానీ వెళ్తున్నాను. ఇప్పుడేమీ క్రేజ్ లేదు చూడాలని. ఇంకా పిల్లలు మూవీకి వెళ్దామంటే, నేను అన్న మీకు లాంగ్ డ్రైవ్ ఇష్టం కదా, లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టుంటుంది, వెళ్దామంటే సరే అన్నారన్నమాట. నేను 12కి పడుకున్నాను, 1:30కి లేచినాను, పని ఎక్కువ ఉండిందన్నమాట. ఇంకా గిన్నెలు అన్నీ చిప్స్ ఉర్లగడ్డ చేసుకో ఇంటిమి, ఇంకా అది ఆ పని ఉండింది. పొద్దున వంట చేశాను, క్లీనింగ్ ఏదో అంతా. ఇంకా మా వాళ్ళేమో టికెట్ బుక్ చేస్తుంటే నేను ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నాను. ఇదండ తిరుపతిలో కొన్న, చూడండి బాగుందా, తిరుపతిలో కొన్నది ఇది. నాకంతా ఈ టైప్ దండలు బాగుంటాయండి, నాకు చాలా ఇష్టము ఈ స్టైల్ దండలు. అంటే ఎన్ని ఉన్నా కానీ నాకు బోర్ కొట్టదు, ఇందులో నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఎప్పుడు అంటే పెళ్ళికి ముందు నుండి ఈ టైప్ దండ ఇష్టం, ఎందుకంటే మా అమ్మ వేసుకునేది, మా అమ్మ మెడలో బాగుండేదన్నమాట. సో నాకు అది ఎక్కువ ఇష్టము, అందుకని ఎక్కువ ఇవే కొంటుంటాను అన్నమాట. సరే మూడు, ఇంకా మేము 3 బయలుదేరాలనుకున్నాము పొద్దున. ఇంక ఇప్పుడు 4:30 అయిపోయింది, వాళ్ళు 4:50, 4:50 అయిపోయింది. మా వాళ్ళు టికెట్ బుక్ చేస్తున్నారు బయటికి, ఆ తాజ్మహల్కు బయట ఒకటి బయట నిలబడి వెళ్ళొచ్చేదానికి టికెట్ అక్కర్లేదంటే, లోపల ఎంట్రీకి టికెట్ ఉంది. సో అది ఓన్లీ ఆన్లైన్ అంట, అన్నీ టికెటే ఉంది ఎంట్రీ అయ్యేదానికి, లోపలికి పోయేదానికి ఎక్కువ ఛార్జ్ బయటికి. అదే చెప్పేది, బయటికి వేరే ఛార్జ్, లోపల వెళ్ళేదానికి వేరే ఛార్జ్ అంట, ఓన్లీ ఆన్లైన్ అంట. ఇంక ఇప్పుడు బుక్ చేస్తున్నారు. సో ఇంకా టీ ఒక్కటి తాగినాము, ఇంకా నైట్కి తిరిగి వచ్చేస్తాము. యాక్చువల్గా అక్కడే మేము స్టే చేయాలనుకున్నాం, నైట్ స్టే. కానీ రూమ్స్ బాగా, రూమ్స్ ఒకటి మాకు ఆఫర్లాగా ఇచ్చారనేసి మేము బుక్ చేసుకుంటే, మా పాప రివ్యూ చూసి అది బాగాలేదు, మిస్బిహేవియర్ చేస్తున్నారు, స్టాఫ్ అంతా కూడా బాగాలేదు అని ఎవరో పెట్టారనేసి క్యాన్సిల్ చేసాము. లేకుంటే నైట్ స్టే ఉండాలనుకున్నాము. సో వెళ్ళి చూసుకొని వచ్చేస్తాము. మేము ఇంకా పొద్దున 4:20 ఇంట్లో బయలుదేరితే అక్కడ 9 చేరినామండి. మధ్యలో తినటానికి 1 అవర్ అయింది. నేనేదో 1-2 అవర్స్ అంతే అనుకున్నాను జర్నీ, కానీ 4 అవర్స్ పట్టింది మాకు. ఇంకా ఇది వచ్చేసి యమునా హైవే రోడ్ అంటారండి. ఇక్కడ వయా మనం పోయేది మధుర, బృందావన్, ఆగ్రా అంతా ఒకటే రూటు. అన్నీ ఒకేసారి ట్రిప్పు చేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడే ఉండేవాళ్ళమే కదా లోకల్లో. సో మాకు అది ఇంకా అంత బయట ఊర్ల నుండి వచ్చిన వాళ్ళగా అనేసి అట్లా ఒకే ట్రిప్ చేసుకోకుండా ఒకరోజు ఒకటి, ఒకసారి ఒకటి అట్లా చూసుకుందామని మేము అప్పుడొకసారి బృందావన్ వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు ఆగ్రా వెళ్తున్నాం. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడో వీలు కుదిరితే మళ్ళీ మథురకి వెళ్ళొస్తాం. అన్నీ ఇదే రోడ్డు, ఇది చాలా ఇది సిమెంట్ రోడ్డు అంట. ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి, ఏంటంటే టైర్లలో గాలి తక్కువ పెట్టుకొని పోవాలి, లేదా టైర్ బ్లాస్ట్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకంటే గాలి రివర్స్లో మన టైర్లకు ఎక్కుతుందంట. సో ఇంకా చాలా యాక్సిడెంట్లు ఆ రోజు, 9 యాక్సిడెంట్లు జరిగినాయి. బహుశా ఈ బోర్డులను ఫాలో అవ్వకుండా వెళ్తున్న వాళ్ళకే జరుగుతున్నట్టున్నాయి. మా పాప అన్నది, వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది, ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతుందంట. సో 9 యాక్సిడెంట్లు మేము తప్పించుకున్నాం అప్ అండ్ డౌన్లో. అక్కడికి రిటర్న్లో మేము వచ్చేటప్పుడు ఒక
ఒకరు టైర్ పగిలి అక్కడ టైర్ మార్చుకుంటుండ్రు, ఇంకోటిది యాక్సిడెంట్ అయ్యి గ్లాస్ గోడకు ఇదే డివైడర్ కొట్టుకొని గ్లాసులు పగిలిపోయి ఇద్దరు అబ్బాయిలు కూర్చోండ్రి, పోలీసులు వచ్చేసి అక్కడ ఎత్తుతూ ఉండ్రు మేము వెళ్ళేటప్పుడు. మొత్తం 9 అని విన్నాము ఆ రోజు. ఇంకా చాలామందికి నేను ఒకటే చెప్తున్నా, ఇటు రూట్లో మీ పర్సనల్గా వస్తే మాత్రం డ్రైవింగ్లో ఇదొకటి ఫాలో అవ్వండి. ఇదేం కొత్త కాదు నేను చెప్పటానికి, ఎవరైనా నా వీడియో ద్వారా చూసి వస్తే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మేము ఆగ్రాకు పొద్దున్నే వెళ్ళిపోయి చెప్పాను కదా ఇందాక, నైట్ 9 తిరిగి వచ్చేసినాము. నిన్న మేము వెళ్ళొచ్చింది శనివారం అండి. మా పిల్లలు చెప్తున్నారు నిన్న మన ఇండియన్స్ 35,000 మంది వచ్చినారంట, ఫారినర్స్ 3,000 మంది వచ్చినారంట, అంత రద్దీ ఉండిందంట, మనం చాలా లక్కీ అని చెప్తున్నారు. తర్వాత అవి వెహికల్స్ మమ్మల్ని పార్కింగ్ దగ్గర నుండి లోపలి వరకు వెహికల్స్ ఉంటాయి, అవి కూడా సరిపోలేదంట, చాలా రద్దీ అంట. మీరు ఇప్పుడు చూస్తారు మేము వెళ్ళినప్పుడు అంత రద్దీ లేదు, ఎందుకంటే మేము పొద్దున్న ఇంట్లో 4:20 వెళ్ళి 9 రీచ్ అయినాము. సో ఇంకా మా ఆయన డ్రైవింగ్ గురించి చెప్పాలనుకుంటున్నా. మా ఆయన మామూలుగా డ్రైవింగ్ చేసే వాళ్ళ పక్కన ఎవరైనా నిద్రపోతే వాళ్ళు డ్రైవ్ చేయలేరు, వాళ్ళకి నిద్ర వస్తుంది. కానీ మా ఆయన రాత్రైనా పగులైనా పక్కన నిద్రపోతున్నా ఎవరిని పట్టించుకోరు. ఇప్పుడే కాదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి అంతే, పెద్ద పాప ఎప్పుడు నిద్రపోకుండా ముందర కూర్చుంటుంది. బట్ ఈసారి నేను కూర్చున్నాను, నేనైతే నిద్రపోతున్నాను ఎందుకంటే చెప్పాను కదా గంట నిద్రపోయినా అని. మా ఆయన ఎప్పుడు ఆ రిస్ట్రిక్షన్ పెట్టాడు, పక్కన ఆయనకు పాటలు ఉంటే చాలు, ఇంకా ఆయన డ్రైవ్ చేసుకుంటా పోతారు. బట్ సాంగ్స్ కంపల్సరీ ఉండాలి ఆయనకు, అందుకనే ఎప్పుడు కార్లో పోయినా మాకు లోకల్లో కూడా మా ఆయన సాంగ్స్ పెట్టుకుంటారు. ఇంకా మా మేము ఎక్కువ దసరాకు ఎప్పుడు ఇలాగే ట్రిప్పులు వెళ్తూ ఉంటాము. ఒకసారి మా ఆశ్రమానికి వెళ్ళినాము, తర్వాత కర్ణాటక ట్రిప్ వెళ్ళినాము, ఒకసారి షిరిడీకి ఒకసారి వెళ్ళాము సేమ్ దసరా టైంలో, ఒకసారి చెన్నై ట్రిప్ 1 వెళ్ళాము, కర్ణాటక ట్రిప్ 4 వెళ్ళాము, ఇంకా ఇక్కడికి వచ్చినాక నైనితాల్కి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు ఆగ్రాకి వెళ్తున్నాం. పిల్లలకి ఏంటంటే లీవ్ ఇస్తే 3% మార్క్స్ కట్ చేస్తారంట, అందుకని చిన్న పాప లీవ్ తీసుకోదు. బట్ ఒక రోజుకు తీసుకుంది, సాటర్డే ఒక రోజుకు, ఇంకా నేను కవర్ చేసుకుంటానన్నది. బట్ ఈరోజు సిక్ అయ్యి వామిటింగ్స్ మోషన్స్ అసలు బెడ్లో ఉండి ఈరోజు పోలేదు కాలేజ్కి, పాపం చాలా సఫర్ అయిపోయింది. మీరంతా పండగ ఈరోజు చేసుకున్నారు కదా, హ్యాపీ విజయదశమి అందరికీ. మేము రేపు చేసుకుంటున్నామండి, ఇక్కడ అందరు రేపు చేస్తున్నారు, అందుకనే నేను ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నా. మా వ్లాగ్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది, నెక్స్ట్ వ్లాగ్ కూడా కంటిన్యూ చూడండి. ఇది వాయిస్ యాజ్ ఇట్ ఈస్గా పెడుతున్నాను. ఆగ్రా ఫోర్ట్ లెఫ్ట్లో అక్కడ లెఫ్ట్లో ఆగ్రా ఫోర్ట్ ఉంది. ఎందుకు ఆగ్రా ఫోర్ట్ ఎందు 350 meters లెఫ్ట్ ఉందా? రైట్లో బండి వస్తుంది, లెఫ్ట్ తిరుగు. బోర్డు చూపిద్దాం అనుకుంటా, ఆగ్రా 1.2 kilometers తర్వాత లెఫ్ట్ ఉంది. ఆగ్రా బోర్డు ఉంది డైరెక్ట్ తాజ్ మహల్ లోకి. అక్కడ ఆగ్రా బోర్డు ఉంది. స్ట్రైట్ నానా 1 kilometer, నేను చెప్తానన్నా అప్పుడు లెఫ్ట్ తీసుకో, ఇప్పుడే కాదు. ఏ రోడ్లో కంటిన్యూ meters? 500 meters ఉంది ఇంకా లెఫ్ట్ తీసుకోండి. ఇంకా 400 meters 70 60 50 40
సర్కిల్ వస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి పార్కింగ్ స్ట్రైట్ వెస్ట్ గేట్ రాణి లక్ష్మి బాయ్ ఇదే రోడ్లో కంటిన్యూ అవ్వ అటు పక్క పోద్దు ఇదే లెఫ్ట్ చూడు ఏమన్నా ఉంది స్ట్రైట్ నాను కనిపించిన పడిందా ఇలా ఆగ్రా పడిందా ఇంకా 1 కిలోమీటర్ ఉంది నాన్న స్ట్రైట్ వరకు పండగ కదా 1.8 కిలోమీటర్స్ ఉంది నాన్న 1.7 కిలోమీటర్స్ స్ట్రైట్ తాజ్ మహల్ టీ తాగుతాం కదా రోజు మనం కదా అందుకని కృతజ్ఞతతో వచ్చినాం తాజ్ టీ 1.5 సర్కిల్ వస్తుంది ఇంకా ఉంది తక్కువ దూరం ఏం లేదే మనకు దగ్గర ఏం లేదు హైదరాబాద్ అంత డిస్టెన్స్ మన ఊర్లో నుండి 1.1 కిలోమీటర్ నేను ఏదో మీరు 1 అవర్ 2 అవర్స్ వెళ్ళొచ్చేమో అనుకున్నాను అదే కోట ఆగ్రా ఫోర్ట్ అనుకుంటా ఆగ్రా ఫోర్ట్ అయితే చూడాలా ఇది ఆగ్రా ఫోర్ట్ టైం ఉంటే చూద్దాం ఉంది టైం బట్ నేను రెండుకి బుక్ చేసిన మధ్యలో బుక్ చేసుకోవచ్చు మనం టైం చూసుకొని అని పెట్టుకున్నా నేను ఓకే అదే అమౌంట్ లోకి వస్తుందా లేదు నిజాలి ఇదంతా 50 రూపీస్ నాన్న 500 మీటర్స్ నాన్న హారం కొట్టి 700 మీటర్స్ లెఫ్ట్ తీసుకోవాలి 650 మీటర్స్ స్ట్రైట్ పార్కింగ్ ఇక్కడే కదా అదే వెస్ట్ గేట్ పార్కింగ్ ఇదే కదా బయట చలి ఉందరా ఉంది కొంచెం లైట్ మన వెళ్ళాలి వేస్తారులే ఇక్కడ ఏముంది తక్కువ ఉంటుందిరా పండగ కదా తాజ్మహల్ ఆ టాపిక్ మనం గుర్తు చేయొచ్చు నువ్వు పోండి అక్కడికి తిరుగు